తెలంగాణ 2023 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఒక స్పష్టమైన ఫలితాలు కూడా వస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన ఆధిక్యం కూడా కనిపిస్తుంది. రెండు రౌండ్లు పూర్తయిన సందర్భం ఇక రెండు మూడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే 41 బీఆర్ఎస్ పార్టీ, 64 కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ 7, అదర్స్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితులు కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఒకపక్క ఉత్సవాలకు కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జై కాంగ్రెస్ అన్న నినాదాలతో కార్యకర్తలందరూ కూడా హడావుడి చేస్తున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 80 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రకటించారు. ఆ దిశగానే ఎగ్జిట్ పోల్స్ కూడా అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది యువత ఇక్కడ ఉన్నారు, తెలుసుకుందాం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి తెలంగాణ ఎన్నికల ఫలితాలు. సార్ చెప్పండి, ఏంటి ఫలితాలు ఏ విధంగా వెళ్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే జరుగుతుందా? ఖచ్చితంగా ఏదైతే 10 సంవత్సరాల నిర్బంధ తెలంగాణ తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునేటువంటి రోజు ఈరోజు. ఖచ్చితంగా ఇది 100% లార్జెస్ట్ సింగిల్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. నిన్న మొన్న మనం చూసాం ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి, దానికంటే కూడా అంచనాలకు మించి ఇవాళ జనాల్లో ఉన్నటువంటి ఇలా 5 సంవత్సరాల మొదట తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు మొదట మాకు అవకాశం ఇవ్వండి, ఇంకో 5 సంవత్సరాలు ఇవ్వండి చెప్పి బురడి మాటలు, అబద్ధపు హామీలు, ఒక బ్రోకర్ మాటలు మాట్లాడి జనాలను మిస్మరైజ్ చేసేటువంటి రోజు ఇవాళ, జనాలను ఒక పక్కదోవ పట్టించేటువంటి రోజును ఈరోజు జనాలు ఇతను ఒక దొంగ, ఒక మోసకారి, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి దుర్మార్గుడు అని చెప్పేసి ఇవాళ మీరు చూస్తా ఉన్న రిజల్ట్స్ లో సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగబోతా ఉంది. సోనియా గాంధీ గారి రుణము ఇవాళ తెలంగాణలో ప్రజల ఖచ్చితంగా ఈ మెజార్టీ ప్రజల మెజార్టీ. కానీ నిన్న కూడా కేసీఆర్ చెప్పాడు పరేషన్ కావద్దు, మూడోసారి కూడా మనమే అధికారంలోకి వస్తున్నాం. లేదండి, అతనుకు వాస్తవానికి కొంత ఫండ్స్ దానికోసం, తర్వాత జనాల్లో ఏదో ఒకటి చెప్పాలి కదా. అట్లా చెప్పకపోతే మళ్ళీ ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంకో 5 సంవత్సరాలు ఉండదు, ప్రతిపక్షంలో కూడా పోరాడదు. టీఆర్ఎస్ పార్టీ ఇంకో 5 సంవత్సరాల్లో లోపు ఇంకో 2-3 సంవత్సరాల్లో 3 ముక్కలు అయిపోతుంది, తునా తునుకలు అయిపోతా ఉంటది. ఈ కేసీఆర్ ఉద్యమంలో చెప్పాడు, అది ఉద్యమం కూడా సింగిల్ గా చేసింది ఏం కాదు, జనాలలో ప్రతి గడపలో ప్రతి గ్రామాల్లో ప్రతి తండలో వచ్చినటువంటి ఉద్యమం అది. ఆ ఉద్యమం వల్లనే నేనే సాధించిన, నేనే కొట్లాడినా, నేనే నిరాహార దీక్ష చేస్తా అంటే, అతను ఖమ్మంలో దీక్ష విరమిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి కాకుండా కేసీఆర్ శవయాత్ర చేసి యూనివర్సిటీలో మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తే యూనివర్సిటీ వల్లనే తెలంగాణ ఏర్పడ్డది, కానీ ఇవాళ దొంగ దీక్షలు చేసి తెలంగాణ వచ్చిందని చెప్పి అతని మీద వేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం నా వల్లనే వచ్చిందని ఒక మాయమాటలు చెప్పి మళ్ళీ నాకు తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు నాకు పార్టీ ఎందుకని చెప్పిన వాడు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తా అన్నాడు. ఇలా సొంత లాభానికి మళ్ళా మాయమాటలు చేసి ఒక బ్రోకర్ మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశాడు. ఈరోజు ప్రజలందరూ కూడా సరైన రీతిలో బుద్ధి చెప్తా ఉన్నారు. సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తా ఉంది, ప్రజల పాలన, ప్రజా సంక్షేమ పాలన ఏర్పాటు కాబోతా ఉంది. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 100% 80+ సీట్లు వస్తా ఉన్నది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా తలదన్నే విధంగా కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా మెజార్టీ రాబోతా ఉంది. ఇటు కామారెడ్డిలో గానీ గజ్వేలో గానీ కేసీఆర్ వెనకబడ్డాడు, సిరిసిల్లలో కేటీఆర్ కూడా వెనకబడ్డారు తొలి 3 రౌండ్లలో. ఎస్, ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, ఇప్పుడు నేను అది చేసిన ఆహా ఓహో అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఓడిపోయే పరిస్థితి, వాళ్ళ ముఖ్యమంత్రిగా 2 టైమ్స్ ఉన్నటువంటి ఓడిపోయే పరిస్థితి. మొన్న చూసాము ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా అతను వచ్చి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలే, ఓడిపోతాడు అతను. దాని తర్వాత మాక్సిమం ఒక 30-35 దాటడం చాలా కష్టం అండి. థ్యాంక్ యూ. అది పరిస్థితి. చాలా వరకు వేడుకలు అయితే ఉత్సవాలు అయితే మొదలైన పరిస్థితి, సీట్లు పంచుకున్న పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో కల్పిస్తోంది ఒకరికొకరు. అంటే దాదాపుగా ఇక్కడ గెలుపు ఖాయం అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా స్వీట్లు ఏ విధంగా పంచుకుంటున్నారో కూడా చూడవచ్చు. అందరూ కూడా స్వీట్లు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడవచ్చు ఏ విధంగా స్వీట్లు షేర్ చేసుకుంటున్నారో కూడా చూడవచ్చు. అది గెలుపు ఖాయమైన సంకేతాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి, ఒకరికొకరు స్వీట్లు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఒక పక్క ఇటు త్రివర్ణ, ఇటు కాంగ్రెస్ పార్టీ జెండాకు సంబంధించిన
ఇటు ఏ విధంగా రెపరెపలాడుతుందో కూడా చూడవచ్చు మనం. మొత్తానికి గాంధీ భవన్లో ఒక పండగ వాతావరణం ఉంది. 8 సీట్లు గ్యారంటీ అనే కోణంలో కూడా ఇక్కడ చూస్తున్నాం మనం, చూడవచ్చు మనం. ఒక ప్లకార్డ్స్ ప్రదర్శిస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక రకమైన పండగ వాతావరణం ఆల్రెడీ గాంధీ భవన్లో చోటు చేసుకున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు విద్యార్థి నాయకులు చిన్న లీడర్స్ ఉన్నారు. మరి కాసేపట్లో అంటే ఒక ఆధిక్యం మరింత స్పష్టతగా వస్తే మాత్రం ఇంకా పెద్ద లీడర్లు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంది. గెలుపు స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన ప్రజానీకానికి ఇటు శుభాకాంక్షలు, అట్లాగే ధన్యవాదాలు తెలిపే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తానికి ఒక కోలాహల వాతావరణం మాత్రం గాంధీ భవన్లో చోటు చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనిండి, తెలుగు, హైదరాబాద్. Come on!